India's first Telugu musical app. Download unlimited songs on multiple devices and listen offline. Subscribe now and lock down the offer price for life. The concept, actually, నేను ఈ మూవీ అంటే అంటే ఒక 116 మందికి నరేషన్ ఇచ్చానండి. యాక్చువల్లీ మూవీ 116 మందికి ఈస్వే, ఎందుకంటే అందరికీ నచ్చుతుంది. బేసిక్గా ఏంటంటే ఈ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఈ స్వాప్ అనే సబ్జెక్ట్ ఉంది. దాంట్లో ఏంటంటే లేడీ అది అందరూ ఛాలెంజింగ్ అనే తీసుకుంటున్నారు. సో దానివల్ల ఏంటంటే అలా వన్ బై వచ్చి 115, 116, ఇప్పుడు రవి గారును సురేష్ గారు. ఒకటోదేమో జోజో, ఫస్ట్ విన్నది జోజో. సో అది విన్న వెంటనే నేను చేస్తామను, కాకపోతే నేను ఫుల్ మూవీకి బడ్జెట్ పెట్టేంత పరిస్థితి నా దగ్గర లేదు, కానీ నేను ఖచ్చితంగా పార్టిసిపేట్ దీంట్లో నేను కలుస్తాను అని చెప్పేసి జోజో 1, 115, 116 రవి గారు. అంటే దాని తర్వాత కూడా చాలామందికి చెప్పాను, కానీ అది ఒప్పించడానికి కాదు, జస్ట్ వినడానికి సజెషన్స్ కోసం చెప్పేది. అదే సార్ నేను యాక్చువల్లీ చేశాను అంటే మనం డైరెక్టర్ ఉన్నారు కదండి విక్రమ్ దగ్గర, మనంకి నేను సపోర్టివ్ రైటర్, మనంకి సపోర్టివ్ రైటర్గా చేశాను. తర్వాత దృశ్యం మలయాళం చేశా, తమిళ్ చేశా, తెలుగు చేశా. అండ్ దాంట్లో తెలుగులోని తమిళ్లోని చిన్న 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 రోల్ ఒకటి చేశాను దాంట్లో కూడా. అంటే ఇక్కడేమో ఒక వెంకటేష్ గారితో, అక్కడేమో కమలాసన్తో చేయాలి, కమలా సార్తో చేయాలనే ఒక అవకాశం వచ్చింది కాబట్టి చేశాను. అంటే నటుడుగా ఏం కాదు. దాంట్లో మొబైల్ షాప్ ఉంటుందండి, వెంకటేష్ గారు మొబైల్ కొనడానికి వచ్చినప్పుడు ఆ షాప్లో బాయ్. అదే డెఫినెట్లీ అండి. యాక్చువల్లీ ఏంటంటే, యాక్చువల్లీ నా పరంగా యాజ్ ఏ స్క్రిప్ట్ ఒక డైరెక్టర్గా నేను ఈ సబ్జెక్టు పెట్టుకున్న పేరు ఏంటంటే కుడియడం అయితే అండి. ఈ కుడియడం అయితే అని పెట్టిన తర్వాత ఈ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే, ఇది సెకండ్ హాఫ్ తర్వాత అబ్బాయిలోకి అమ్మాయి, అమ్మాయిలోకి అబ్బాయి వెళ్ళే, ఓన్లీ వాళ్ళ భార్యాభర్తల మధ్య జరిగే ఒక మిరాకిల్, ఓన్లీ వాళ్ళిద్దరికి మాత్రం తెలుసు, ఇంకెవరికి తెలియదు. కాకపోతే ఏంటంటే ప్రొడ్యూసర్సు, ఇప్పుడు మనకు వెల్ విషర్సు వాళ్ళందరూ వచ్చేసరికి ఏంటంటే ఇది కాన్సెప్టు అటు ఇటు మారేదే కదా, జంబలగిడి పంప అనే పేరు అంటే ఎంతో కొంత మైలేజ్ వస్తుంది కొద్దిగా. సో శ్రీనివాసరెడ్డి గారితో మీరు ఇంత ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, అది పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఇది పెట్టడం జరిగింది. ఇది పెట్టినప్పుడు కూడా నిజంగానే భయం, ఇప్పుడు కూడా ఉంది ఆ భయం మనకి. ఏంటంటే జంబలగిడి పంప రేంజ్లో ఊహించుకొని జనాలు వచ్చారంటే మాత్రం మనకి, అంటే ఆ రేంజ్లో మనం చేస్తామని చెప్పడం కూడా అది ఏంటంటే అది అహంకారం అవుద్ది. అంటే ఆ రేంజ్లో చేయడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్, అది ఒక బెంచ్ మార్క్, అది ఎక్కడో రీచ్ అయిపోయింది. సో కాకపోతే ఏంటంటే అప్పటికి ఇప్పటికి నేను ఒకటే ఏం చెప్పేది ఏంటంటే, ఈ పేరు పెట్టుకున్నందుకు ఆ సినిమా పరువు అయితే పోదండి, పేరు పరువు, సినిమా కాకపోయినా పేరు పరువు. అంటే ఎస్పెషలీ ఇది ఏంటంటే ఇట్స్ ఏ ఒక ఫ్యామిలీ డ్రామా అండి. అక్కడ ఏంటంటే ఒక ప్రదేశం, ఒక దేశంలో మొత్తం అందరూ మగాళ్ళు ఆడాళ్ళుగా మారిపోతారు. అంటే వాళ్ళు వీళ్ళుగా కాదు, మగవాళ్ళు మగ ఆడవాళ్ళు అయిపోతూ ఉంటారు, ఆడవాళ్ళు మగవాళ్ళు అయిపోతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఓన్లీ హీరో హీరోయిన్ అండ్ వరుణ్ అండ్ పల్లవి, వీళ్ళిద్దరి మధ్య మాత్రం మారుతుంది, అది ఎవరికి తెలియదు. సో ఇది బేసిక్గా ఏంటంటే ఒక ఫ్యామిలీ, ఇప్పుడుండే ఈ మన జనరేషను, ఈ జనరేషన్ మధ్యన ఉండే ఒక చిన్న ఇష్యూని బేస్ చేసుకుని దీన్ని చేయడం జరిగిందండి యాక్చువల్లీ. సో ఇది ఎస్పెషలీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనరే. అంతకు మించి ఏంటంటే మెయిన్లీ దీన్ని ఫోకస్ చేసేదంటే లేడీస్కి, లేడీస్కి కంపల్సరీ ఇది రీచ్ అవుద్ది అనేది మాత్రం నమ్మకం. లేదండి, యాక్చువల్లీ స్క్రిప్ట్ రాసిన తర్వాత నేను అప్రోచ్ అయింది. అంటే అనుకోవడం ఎవరిని అనుకోలేదండి, స్క్రిప్ట్ రాసుకున్నాం, ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్. నేను మేము షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా మేము ఏదైతే షెడ్యూల్ అనుకున్నాం ఆ షెడ్యూల్లో ఫినిష్ చేసాం. బౌండెడ్ స్క్రిప్ట్ అండి, బౌండెడ్ స్క్రిప్ట్. అక్కడ షూటింగ్ వెళ్ళిన తర్వాత ఏ విధమైన డిస్కషన్స్ కానీ చేంజెస్ లేకుండా, సో ఈ బౌండెడ్ స్క్రిప్ట్తో ఇన్ని మందికి నేను చెప్పడం జరిగింది. రెడ్డి గారు అనేది కాన్సెప్ట్ వచ్చేసరికి ఏంటంటే కొద్ది కూడా మనం ఏంటంటే రెడ్డి గారు అంటే ఒక హ్యూమర్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఆయన దృష్ట్యా కొద్దిగా హ్యూమరస్గా మనం కొద్ది మార్చడం జరిగిందనమాట. స్క్రిప్ట్ అనేది అలా ఒకరిని ఊహించి అయితే రాయలేదు, కానీ రెడ్డి గారిని చూసిన తర్వాత ఈయనైతే దీనికి న్యాయం చేస్తారనేది మాత్రం. అంటే అయ్యిందండి, అంటే అందరికీ ఏంటంటే అది చెప్తున్నాను కదా, 116 మందిలో హీరోస్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, నా వెల్ విషర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. సో అందరికీ ఏంటంటే ఒక్కొక్క దానికి వచ్చేసరికి వాళ్ళకంటూ ఒక చిన్న ఇష్యూ, అంటే
వాళ్ళకు ఉండే డౌట్స్. సో దానివల్ల ఏంటంటే శ్రీనివాసరెడ్డి గారు 100% ఇది స్క్రిప్ట్ విన్న తర్వాత చేద్దామండి, అది ఇలాగ చేయండి, ఇది ఇలా చేయండి అని చెప్పకుండా ఓకే చేసింది శ్రీనివాసరెడ్డి గారు. అండ్ ఎందుకంటే శ్రీనివాసరెడ్డి గారు ఈ సినిమాకి వచ్చి చేసిన తర్వాత నాకు అనిపించింది శ్రీనివాసరెడ్డి గారే దీనికి న్యాయం చేయగలరు కూడా అనిపించింది. అంత 100%. సెకండ్ హాఫ్ వచ్చేసరికి లేడీస్కి విపరీతంగా నచ్చేస్తారు శ్రీనివాసరెడ్డికి. అంత ఒక లేడీస్ ఆవభావాలు, ఎందుకంటే అటు ఎక్కువైనా తేడా అంటారు, ఇటు తక్కువైనా ఏం చేయలేదు అంటారు. ఆయన ఒక అదే ఒక ఆ టెంపోలో మెయింటైన్ చేస్తూ ఒక లేడీస్ మన అంటే దీంట్లో మెయిన్ ఏంటి చెప్పదే తలుచుకుంది ఏంటంటే లేడీస్కి ఒక మగవాళ్ళకి మించి యాక్చువల్లీ లేడీస్కే కొద్దిగా ఎక్కువ ప్రాబ్లమ్స్ కానీ బాధలు కానీ ఆ ప్రాబ్లమ్స్ మనం ఒక మగాడిలో ఉండి చెప్పామన్నమాట. సో అందుకే అంటున్నా ఇది లేడీస్కి మాత్రం కంపల్సరీ ఇది బాగా రీచ్ అవుద్ది అనేది. బేసిక్ లైన్ ఏంటంటే వరుణ్ అండ్ పల్లవి అండి వీళ్ళిద్దరు పేర్లు. వీళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. ఇష్యూస్ అంటే చిన్న చిన్న ఇష్యూస్, చాలా చిన్న చిన్న ఇష్యూస్, దానిలో విడిపోదాం అనే కాన్సెప్ట్కి వచ్చేస్తారు. ఈ విడిపోదాం అనే కాన్సెప్ట్కి వచ్చినప్పుడే దీంట్లో లాయర్ అనే వెన్నెల కిషోర్ గారు రావడం జరుగుతుంది. వాడేమో వీళ్ళకి విడాకులు ఇద్దామని తిరుగుతూ ఉంటారు, పోసాని గారేమో వీళ్ళని కలుపుదామని తిరుగుతూ ఉంటారు. విడిపోకండి అనేది దాంట్లో పోసాని గారు, కలుపుదాం అనే దాంట్లో వెన్నెల కిషోర్ గారు. ఈ కాన్సెప్ట్లో మనం ముందుకు వెళ్ళేసరికి అలాగే ఒక రియలైజేషన్ పాయింట్లో తర్వాత లైఫ్ అంటే ఏంటి, అసలు లైఫ్ అంటే ఎక్కడ కూడా ఏ భార్యాభర్తలైనా ఏ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కూడా 100% సమానంగా అనేది ఎక్కడ ఉండదు. ఎవరిలో ఒకరిలో మనకు ఇప్పుడు మగాడికి నచ్చింది విషయం అమ్మాయిలో ఉండొచ్చు, అమ్మాయికి నచ్చిన విషయం మగాడిలో ఉండొచ్చు, కానీ అవి దాన్ని అధిగమించి మనం అర్థం చేసుకుని ముందుకెళ్తేనే మన ప్రయాణం సాఫీగా సాగుతుంది అనేది ఒక ట్యాగ్ లైన్. ఎందుకంటే మన పేరెంట్స్ ఉన్నారు వాళ్ళు, ఇప్పుడు మా పేరెంట్స్ ఉన్నారు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళల్లోనే గొడవలు ఉంటాయి, చిన్న చిన్న అలుగుళ్ళు ఉంటాయి, కానీ వాళ్ళు ఎక్కడ విడిపోదాం అనేదాకా ఎక్కడికి రాలేదు. అంటే ఈ మన జనరేషన్లోకి వచ్చేసరికి ఎందుకు అది ఎక్కువ అవుతుంది అనే దాని మీద ఒక అంతే అది అది కంక్లూషన్ ఇచ్చానండి. కంపల్సరీ కంక్లూషన్ 100% న్యాయం అయితే ఆ కంక్లూషన్ అయితే ఇచ్చాను. '83లో మనకి 83 అనుకుంటా అండి జంతియాల గారు, రావు గోపాలరావు గారు ఉంది. అండ్ మన 93లో మన జంబలగిడి బొమ్మ ఉంది. యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ అనుకున్న తర్వాత వరల్డ్ వైడ్లో 37 సినిమాలు ఉన్నాయండి. ఈ బాడీ స్వాప్ అనే కాన్సెప్ట్లో 37 సినిమాలు ఉన్నాయి. ఇది 1955 నుంచి ఈ కాన్సెప్ట్ వైజ్ వర్సా అని చెప్పేసి 1955-57లో ఒకటి ఉంది. సో అక్కడి నుంచి కూడా బాడీ స్వాప్ అనే కాన్సెప్ట్ అయితే 37 సినిమాలు ఉన్నాయండి. అన్ని లాంగ్వేజ్లోనే ఉన్నాయి, థాయిలో ఉంది, సింగపూర్ లాంగ్వేజ్లో ఉంది, కొరియన్ లాంగ్వేజ్లో ఉంది. సో ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ అనుకున్నానో ఈ కాన్సెప్ట్ కోసం అన్ని మూవీస్ అయితే రీసెర్చ్ అయితే చేశాను. సో అంటే ఈ కాన్సెప్ట్ ఏంటంటే యాక్చువల్లీ ఇది ఐడియా వచ్చింది ఒక 2008 ఆ టైంలోనండి. యాక్చువల్లీ ఈ ఐడియా ఎలా వచ్చిందంటే కాశీ విశ్వనాథం గారు అని ఒక రైటర్ ఉన్నారండి మనకి, ఆయన పట్నం వచ్చిన పతివ్రతలు, మగమగరాజు ఇలా ఒక రైటర్ ఉన్నారు మనకి, చాలా పెద్ద రైటర్ ఆయన. ఆయన వైజాగ్. సో నేను వైజాగ్లో ఉండేటప్పుడు ఒక 2 ఇయర్స్ ఆయన దగ్గర జస్ట్ డైలీ ఒక ఈవినింగ్ వెళ్ళి జస్ట్ ఒక శిష్యులాగా ఈ సాహిత్యం నేర్చుకోవడం, మంచి మంచి సాహిత్య దానిటప్పుడు ఆయన చెప్పిన ఒక డైలాగ్ నుంచి వచ్చిన అంశమేనండి ఏంటంటే, అప్పటికి నేను ఇంకా పెళ్ళి కొత్తగా ఉన్నాను, చిన్న చిన్న గొడవలు అయ్యేసరికి ఏంటి మనం ఇలా ఉన్నా అంటే ఇవి ఇవి చెప్పాను. అవునయ్యా మీ తరం అంతా ఇలాగే తయారవుతారు, ఈరోజు చూస్తారు, రేపు ప్రేమ అంటారు, ఎల్లుండి పెళ్ళి అంటారు, దాని తర్వాత విడిపోతారు. సో ఈ అంటే మా తరం ఎందుకు అలా అవుతుంది, ముందు తరం ఎందుకు అలా అవ్వలేదు అనే దాని మీద నుంచి వచ్చిన ఆశే. కాకపోతే మిగతా చూసుకుంటే చాలా స్టోరీలు చెప్పేశాం కదండి, భార్యాభర్తలు విడిపోతున్నారు, మళ్ళీ కలుస్తున్నారు, ఈ చెప్పే దాంట్లో ఏమైనా కొత్తగా ఏం చెప్పగలం అనేటప్పుడు వచ్చిన ఒక ఆశ ఏంటంటే, ఒక అమ్మాయి లోపల ఒక అబ్బాయి ఉంటే, ఒక అబ్బాయి లోపల అమ్మాయి ఉంటే వాళ్ళ దృష్టితో చూసేటప్పుడు మన ప్రాబ్లమ్స్ మనకు అర్థం అవుతాయి. దాని మీద వచ్చిన నాకైతే నా పర్సనల్గా పెళ్ళి అనేది అవసరమేనండి. అంటే నేను పెళ్లి చేసుకున్నా 10 ఇయర్స్ అయిపోయింది, నేను హ్యాపీగా ఉన్నాను, కంపల్సరీ అవసరమేనండి. రైట్ రైట్ తర్వాత ఈ సినిమా, దీని తర్వాత నెక్స్ట్
దీని తర్వాత నెక్స్ట్ అనేది ఏం లేదు, ఇదే ప్రజెంటే నాది, ఇదే నా ప్రజెంట్ ఫ్యూచర్ ఇప్పుడున్న దాంట్లో. దీని తర్వాత ఇది అయిన తర్వాత ఉన్నదే కాన్సెప్ట్. వస్తున్నాయి రెండు మూడు ఆఫర్లు వచ్చాయి, కానీ ఆ ఆఫర్లు ఏంటంటే దీన్ని బేస్ చేసుకొని మనం ముందుకెళ్దామని చెప్పేసి. బౌండెడ్ స్క్రిప్ట్స్ అనండి, ఒక ఫైవ్ బౌండెడ్ స్క్రిప్ట్స్ ఉన్నాయండి. అదే సార్, అంటే నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఆడియన్స్కి, నా నిజంగా మాకు నాకు మా ప్రొడ్యూసర్స్కున్న భయం ఏంటంటే ఈ పేరే, ఈ పేరు ఎక్కడో ఉంది సార్, ఎక్కడో ఉంది, అది ఒక ఆ రేంజ్లో మనం. ఎందుకంటే నరేష్ గారు కూడా చాలాసార్లు నాకు చెప్పడం జరిగింది. యాక్చువల్లీ ఈ పేరు పెట్టుకున్నప్పుడు నరేష్ గారి పర్మిషన్ కూడా తీసుకున్నాం, ఎందుకంటే సత్య ఏవి గారు లేరు, సో ఆయన పేరు పెట్టుకున్నందుకు గుర్తునే మనం ఏదో పెట్టేసుకోవడం అనేది, ఎందుకంటే ఇది మన తెలుగులో వాడకం లేని ఒక పదాలు. జబ్బలకడి పంప అనేది అసలు మనకు వాడకంలో లేదు. ఇదేంటంటే మనకు తెలిసినంతవరకు ఈవిబి గారు సృష్టించారని నరేష్ గారు చెప్పడం ఏంటంటే ఇది రేలంగి గారు అప్పట్లో వాళ్ళ గ్రూప్కి పెట్టుకున్న ఏదో పేరు అంటండి జంబలకిడి పంప. అక్కడి నుంచి ఈవీవి గారు దాన్ని తీసుకోవడం జరిగింది. అయితే నరేష్ గారు కూడా అదే అంటున్నారు, మను గారు మేము కూడా చాలాసార్లు ప్లాన్ చేసాం కానీ భయం వేసి దీన్ని టచ్ చేయలేదు. కాకపోతే ఈ స్క్రిప్ట్ నరేష్ గారికి తెలుసండి, ఫుల్ అండ్ ఫుల్ తెలుసు నరేష్ గారికి. లేరు సార్, కానీ అంటే నేను మేడ మీద అబ్బాయి టైంలో ఆయనతో బాగా అసోసియేషన్ అయ్యానండి. ఆ టైంలో నేను స్క్రిప్ట్ చెప్పడం జరిగింది. ఈ పేరు సార్ ఇలాగ ఈ స్క్రిప్ట్ చెప్పి ఇది సార్ ఈ పేరు ఇలాగ వాడుకుందాం అనుకుంటుంటే 100% అయితే దీనికి సూట్ అయ్యే పేరే మను గారు, కంపల్సరీ పెట్టుకోవచ్చు మీరు, నో డౌట్ అన్నారు. లేదు సార్, అదే అంటున్నా ఆ సినిమాకి ఈ సినిమాకి ఒక్క సీన్లో కూడా పొంతన ఉండదండి, ఒక్క సీన్ కూడా. ఎందుకంటే అదొక ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఆడేది, ఇది వీళ్ళ ఒక ఇద్దరు ఫ్యామిలీ మధ్యన జరిగే విషయాలండి, వీళ్ళిద్దరూ వాళ్ళ ఫ్యామిలీ చుట్టూ జరిగే విషయాలండి. అలాంటి టైప్ ఆఫ్ ఆ కామెడీ వచ్చే స్కోప్ అయితే లేదు, కానీ ఇది ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఎక్కడ కూడా మనం సీరియస్ మోడ్లో ప్రజలకి ఏదో పాఠాలు చెప్తున్నట్లయితే కాదు, కానీ హిలరియస్గానే చెప్పాను మనం. అదే సార్, రేటెడ్ రీమేక్ అండి, అది మలయాళంలో నుంచి తీసుకున్న రీమేక్ అండి అది. లేదు సార్, నాకు యాక్చువల్లీ రీమేక్ అనేది యాక్చువల్లీ నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఆ అవకాశం వచ్చేంత వరకు ఏ రోజుకి రీమేక్ చేద్దామని అనుకోలేదు. అదేంటంటే ఎంఎస్ రాజు గారు, అంటే ఒక 3 ఇయర్స్ బ్యాక్ నాకు ఎంఎస్ రాజు గారికి ఒక మీటింగ్ జరిగింది, ఒక స్క్రిప్ట్ చెప్పడం జరిగింది. అది నచ్చింది ఆయనకి, నచ్చితే ఆయన ఏమన్నారు అంటే నిన్ను చూస్తే రొటీన్ సినిమా వాళ్ళ లేవయ్యా, నువ్వు నా దగ్గర పని చేయి, ఒకటో రెండో సినిమాలు పని చేస్తే నేను నీకు అవకాశం ఇస్తానన్నారు నాకు. నాకు అప్పటికే దృశ్యం తెలుగు ఉందండి సార్, నేను వర్క్ చేయడానికి అయితే దృశ్యం చేసుకుంటాను సార్, నాకు ఇస్తే డైరెక్టర్గా అవకాశం ఇవ్వండి అంటే లేదమ్మా అని చెప్పి చేయమని చాలాసార్లు రిక్వెస్ట్ చేశారు. నేను దృశ్యం గెలిపాను, దృశ్యం చేశాను, తర్వాత తమిళ దృశ్యం చేసి సైజీరో చేస్తున్న టైంలో ఒక 2-3 ఇయర్స్ గ్యాప్, దాని మధ్యలో మాకు మాట్లాడేం లేవు. వెంటనే సార్ ఫోన్ చేసి ఒకసారి రామ్మా అని చెప్పి పిలిచారన్నమాట. పిలిచి ఎంఎస్ రాజు గారు నా ఫ్రెండ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారమ్మా, నేనే మలయాళం ఇలాగ ఒక ఆర్డినరీ సినిమా ఉంది కదా అది తీసుకుందాం అనుకుంటే మంచిది అన్నాను, నువ్వు డైరెక్ట్ చేసి పెట్టు దాన్ని చెప్పి ఎంఎస్ రాజు గారు చెప్పడం. సో నేను ఎలాగంటే ఫస్ట్ ఆలోచించాను, అంటే ఒక రీమేక్ లైఫ్లో ఎప్పుడూ అనుకోలేదు, ఎందుకంటే నా దగ్గరే ఒక 5-6 స్క్రిప్ట్లు ఉన్నాయి అనుకుంటే రాజుగారు ఏమన్నారంటే లేదమ్మా చెయ్యు అని చెప్పిన తర్వాత నేనేంటి ఆలోచించాను అంటే ఇప్పుడు మనం ఎంతో కష్టపడి ఒక ఇన్ని సంవత్సరాలు తిరిగితే ఒక ఛాన్స్ రావడం కష్టం, ఎంఎస్ రాజు గారు లాంటి గొప్ప వ్యక్తి మనల్ని పిలిచి ఒక అవకాశం ఇస్తున్నారు అంటే అది చేయడమే సవ్యం అని చెప్పి అలా చేయడం జరిగిందనమాట. అది అదైతే మనం అనుకున్నంత అయితే రీచ్ అవ్వలేదండి మూవీ. అది బేసిక్గా ఏంటంటే కొద్దిగా మనం అక్కడ స్క్రీన్ ప్లేని మార్చవలసింది, ఎందుకంటే మన ప్రజలకి మన ప్రేక్షకులకు ఉండేది వాళ్ళ అక్కడ ప్రేక్షకులకు ఉండేది చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఆ స్క్రీన్ ప్లే అనేది చేంజ్ చేసి ఉంటే కొద్ది కూడా రీచ్ అయ్యేది. నేటివిటీ కష్టమేనండి, అదే దాన్ని మనకి కొద్ది కష్టమే. అంటే కొండ ప్రాంతం అందరికీ తెలుసు అండి అక్కడ, ఇప్పుడు మనకి మన కోనసీమ అంటే ఏ మూలలో ఉన్నాడుకైనా తెలుస్తుంది, కోనసీమ అంటే ఏ ప్రాంతంలో ఉన్నాడుకైనా అక్కడ పుట్టి పెరగాలని లేదు,
నేను ఇప్పుడు అక్కడ నేను విజయనగరం లాంటి ఊర్లో పెరిగినా కూడా ఆ ఊరు అంటే నాకు ఒక ప్రేమ ఉంటుంది. అలాగే కేరళ అనే దానికి ఏంటంటే హై రేంజ్ అంటారు. ఇప్పుడు హై రేంజ్ అంటే కొండల ప్రాంతం, అందమైన ప్రాంతం. అది ఎవరికైనా ఎప్పుడు మనసులో పెట్టుకునే ఒక ప్లేస్ అనమాట, అందుకు రీచ్ అయ్యాం. సో దాన్ని మనం ఇప్పుడు కోనసీమ అలాంటి ఒక ఇంటీరియర్ ప్లేస్కి వెళ్ళి మన మన దేశ అందం చూపించుంటే ఇంకా బాగుంటుంది. సార్ అంటే అది వాళ్ళకి అక్కడ బ్లాక్ బస్టర్ సార్, ఆ బ్లాక్ బస్టర్ని వీళ్ళు తీసుకోవడం జరిగింది. కొనుక్కొని నన్ను దాంట్లో డైరెక్టర్గా పెట్టడం జరిగింది అనమాట. అంటే నా నేను సెలెక్ట్ చేసింది కానీ నేను చేయాలనుకున్నది అయితే కాదు ఆ స్క్రిప్ట్. సార్ సిద్ధి, సిద్ధిని యాక్చువల్లీ మనం 36 మందిని ఆడిషన్ చేశానండి నేను ముంబైకి వెళ్ళి. 36 మందిలో సెకండ్ ఆడిషన్ చేసింది ఈ అమ్మాయినండి. నేను నా కో డైరెక్టర్ ఉన్నాడు నాతో. సో నేను సెకండ్ ఆడిషన్ చేయగానే కో డైరెక్టర్ చెప్పేశాను ఈ అమ్మాయి మనకి హీరోయిన్, అంటే తనకి ఏం లేదు సార్ అనే ఫీల్ వాళ్ళు అన్నారు. సరే ఓకే అని చెప్పి ఇంకా అక్కడి నుంచి 36 మందిని ఆడిషన్ చేసి అంతా అయిపోయింది. వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అందరం కూర్చొని షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మన కథకి మన స్క్రీన్ ప్లేకి బేసిక్గా అమ్మాయి రంగస్థలం నుంచి వచ్చిందండి. సో ఆ ఒక పర్ఫార్మెన్స్ మనకి స్పాట్ పర్ఫార్మెన్స్ తెలిసింది కాబట్టి అందరూ ప్రొడ్యూసర్ గారు కానీ అందరూ ఓకే అనడం, అలాగే సిద్ధిని తీసుకోవడం జరిగింది. అండ్ తను కూడా ఏంటంటే మనం తీసుకున్నప్పుడే చెప్పాం తెలుగు తెలుగు డైలాగుల్లోనే నువ్వు సీన్ చెప్పాలి, నీకు ప్రాంప్టింగ్ ఇవ్వు, నువ్వు హిందీలో చెప్తే కుదరదు, ఇంగ్లీష్లో చెప్తే కుదరదు, మాకు తెలుగులోనే చెప్పాలి, అదే హావభావాలతో చెప్పాలి అని చెప్పి ఒక నెల రెండు నెలల ముందే అమ్మాయిని తీసుకొచ్చి ఒక నెల రోజులు తనకి తెలుగులో ట్రైనింగ్ ఇచ్చి ఎవ్రీ సీన్లో తనేనండి డైలాగ్ చెప్పే యాక్ట్ చేసింది. అదే అదేనండి యాక్చువల్లీ గోపి సుందర్ ఈ సినిమా అదేనంటున్నా. మేజర్గా ఏంటంటే ఈ 116 మంది చెప్పాను కదండి, దాంట్లో చాలామంది దగ్గరికి వెళ్ళినప్పుడు బేసిక్గా ఇప్పుడు మీరు అడిగినట్లు రైట్ రైట్ చేశాను, అదొక ఫెయిలియర్. మా ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళు మేమంతా వెళ్ళినప్పుడు అంతా బాగుందండి సూపర్ అండి స్క్రిప్ట్ అంటారు, నమ్మరు ఎవరు, ఎవరు నమ్మరు. నమ్మకపోయేసరికి ఇదే ఇలాగే నేను రవి గారు అలా అటు ఇటు కూర్చున్నాం, ఏంటి సార్ మనల్ని నమ్మట్లేదు అంటే అవును సార్ ఎవరు నమ్మట్లేదు ఏం చేద్దాం సార్ అంటే కొంత తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే మమ్మల్ని ఎందుకు నమ్మాలి. ఇప్పుడు ఇప్పుడు ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 10 ఇయర్స్ కెరియర్లో ఆయన ఎంతో బిల్డప్ చేసుకుని వచ్చిన వాళ్ళు నా మాలాంటి వాళ్ళని ఎందుకు నమ్మాలి. అది కరెక్టే సార్ వాళ్ళ వ్యూలో వాళ్ళు కరెక్టే, మనల్ని ఏం చే మనల్ని నమ్మాలంటే ఏం చేయాలి అనుకున్న అలా ఆలోచనలో ఏంటంటే గోపి సుందర్ అనే ఒక ఆలోచన వచ్చింది. సో నేనేమన్నానంటే ఇలాగే కూర్చున్నా అవతల నా ఆఫీస్లో, నేను ఇక్కడ సార్ అక్కడ, గోపి సుందర్ నాకు తెలుసండి పరిచయం ఉంది అంటే మరి చేస్తారా మనం అంటే అడుగుతాను నో ఇష్యూ అంటే కొట్టు అన్నాడు. కొట్టు అంటే మన బడ్జెట్ మరి మనం అనుకున్న బడ్జెట్ వేరు సార్, తన బడ్జెట్ అంటే అదే మా ప్రొడ్యూసర్లో ఉండే ప్లస్ అండి. ఏంటంటే మీరు ఆల్రెడీ ప్రమోషన్ సాంగ్ చూస్తుంటారు, ప్రొడక్షన్ వైజ్ ఎక్కడ కూడా మనం ఏదో తక్కువలో అనేది చిన్న సినిమా అనేది ఫీల్తో ఎక్కడ చేయకుండా నువ్వేం భయపడక నేను పెడతాను, ఇంకెవరితో డిస్కస్ చేయక ఇంకెవరితో చేస్తే మనల్ని డిసప్పాయింట్ చేసేస్తారని చెప్పి నేను ఫోన్ చేయడం, తను ఫోన్ చేయగానే మాట్లాడాడు అంతా అయిపోయింది ఇలా సినిమా చేస్తున్నాను నువ్వు చేయాలి అని కూడా ఓకే డియర్ కమ్ అన్నాడు అంతే. కేరళ వెళ్ళిపోయామండి, ఇంకెవరికి చెప్పక మనం వెంటనే వెళ్ళిపోదాం, వెళ్తున్నామని చెప్తే మళ్ళీ ఎవరైనా ఆపేస్తారు మీకు గోపి సుందరేంట్రా వెటకారంగా అని చెప్పేసి అని వెళ్ళిపోయాం. కథ చెప్పేశాను, కథ చెప్పిన తర్వాత ఎగ్జైట్ అయిపోయాడు, నైస్ సౌండింగ్ కొద్దిగా కొత్తగా ఇవ్వచ్చు మనం బాగుంది నైస్ అంటే అప్పుడు నేను మెల్లగా ఇది కొద్దిగా చిన్న సినిమా గోపి నో ప్రాబ్లం డియర్ వీ విల్ మేక్ ఇట్ బిగ్ అన్నాడు. కథలో కథ విన్న తర్వాత ఇంకా ఎగ్జైట్లో చేశాడు, ఆ తర్వాత కూడా అదే అన్నాడు వితౌట్ ఒక అడ్వాన్స్ ఇవ్వకుండా వితౌట్ ఎనీ ఇవ్వకుండా ఫస్ట్ సాంగ్ చేసాడు. అక్కడ చేసి ఇచ్చిన తర్వాత అప్పుడు గోపి వన్స్ బోర్డుకి వచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి నమ్మకం వచ్చింది, ఓకే వీళ్ళు గోపి లాంటి వాడు ఒప్పుకున్నాడు అంటే ఏదో లేక ఒప్పుకోరు కదా అనేది. అలా గోపి చేయడం జరిగింది. గోపి కూడా మనకి స్పెషల్గా ఎందుకంటే గోపి అన్ని సినిమాలు అలాగే చేస్తాడు, దీనికి కూడా మేము ఒక 15 రోజులు కేరళలో ఉండి ఆర్ఆర్ తనతో పాటు కూర్చొని చేయించుకొని చాలా ది బెస్ట్ ఆర్ఆర్ ఇవ్వడం జరిగింది అన్నమాట. అదే డెఫినెట్లీ Hi India Glitz viewers, for all the latest movie review, interview, latest updates, subscribe IG Telugu, please subscribe to IG Telugu, please follow IG Telugu, please subscribe to IG Telugu.